మొదటి నుంచి కూడా రాజకీయాల్లో కుల ప్రభావం అనేది మీకు తెలిసిందే. అవును, పూర్తి స్థాయిలో ఇప్పుడైతే డైరెక్ట్గా జగన్ గారే మాట్లాడుతున్నారు. కులాల మధ్య చిచ్చు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు కాపు అయ్యండి, పూర్తిగా కాపుల్నే టార్గెట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో, అవునా కాదా? నేనంటే కాపులు టార్గెట్ చేస్తూ అంటే మీరు అడిగింది అద్భుతమైన క్వశ్చన్ అడిగారండి. ఆంధ్ర యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నప్పుడు మాకు అక్కడ కాపు లీడరు, ఆయన కొంతమంది పేర్లు ఉండేవి, ముద్రగడ్డ పద్మనాభం గారు అలాగే పెద్దలు, వాళ్ళని అరే మన మన వాళ్ళల్లో బ్రహ్మాండం లీడరు ఒక ఐశ్వర్యంగారు గారు, ఏంటో ఆ శ్రీకృష్ణ దేవాలయాలు ఇలాగ, ఇప్పుడు మేము ఏదన్నా బైక్ కొన్నాం అనుకుంటే దాని వెనకాల శ్రీకృష్ణ దేవాలయ స్టిక్కరు. మీరు వెస్ట్ గోదావరిలో చూడండి, రాజులు అనే సింబల్ అనేది రెండు ఒక డాల్ వేసి రెండు కత్తులు వేస్తారు, అంటే వీళ్ళు రాజులని. ఈ శ్రీకృష్ణ దేవరాయలు గుర్రం మీద ఉండే బొమ్మ ఒకటి పెడితే వీళ్ళు కాపులని. కాపులు కాలేజీ డేస్ నుంచి ఉందండి, అది అదేదో పెట్ట ఈ గ్రూప్ మంద ఈ గ్రూప్ వెళ్ళది ఎలా ఉండేది. అంటే నేను కులం గురించి టార్గెట్ చేసి మాట్లాడలేదండి. కులంలో కాపు ఇతర క్యాస్టుల్లో తలుచుకుంటే ధన అని అందరూ పైకి వచ్చారు. లిఫ్ట్ అలా ఉంటుందండి, మాలో లిఫ్ట్ లేదు, మాలో ఐక్యత లేదు. ఇప్పుడు ఇంతమంది అప్పట్లో డైరెక్టర్లు ఉన్నారండి, పోనప్పుడు దాసరి గారు అనేవారు ఇదే మాట, కోడి రామకృష్ణ గారు అనేవారు ఇదే మాట, అదే మన కాపుల్లో ఐక్యత ఉండుంటే ఈ పాటికి నువ్వు పెద్ద హీరో అయిపోయాడు రా నువ్వు. సర్లేండి, ఒక్కొక్క అదృష్టం ఒకలా ఉంటుంది సార్. సార్ ఒకటి నేను ఫస్ట్ నుంచి ఎలక్షన్ ప్రచారంలో కూడా ఏం చెప్పేవాడినంటే అగ్రకులాలన్నీ ముద్రపడింది కాపులు అన్నారు. దీంట్లో కూడా ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా చాలామంది అడుగుతుంటున్నారు, వాళ్ళని మీరు గుర్తించి పైకి తీసుకురండి. కాపులు అంటాక ఒక సార్థకత ఉంటుంది, ఇలా మాట్లాడేవాడిని నేను అదే మాట్లాడేవాడిని. స్వర్గీయ శ్రీహరి గారు కూడా అదే మాట్లాడేవారు. కాపులు చెప్పుకుంటా జేబులో రూపాయి ఉండదు, ఉల్లిపాయ ఇంకో సామెత ఉంది, ఉల్లిపాయ అంత కాకుంటే ఊరంతా చేయటం ఏదో అంటారు మా పక్క. ఓకే, ఇప్పుడు 2000 జేబులో ఉందనుకోండి, రాగానే ఏమన్నా ఏంటి ఏంటి బాబా పద, ఏ నాన్న వెళ్తే తీసుకురండి, ఈరోజు అన్నయ్య వస్తున్నాడు వండండి, రేపేంటో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఉన్నారండి కాపులు అంటే. వాడి దగ్గర లేకపోయినా కూడా స్నేహం కోసం ప్రాణం వేస్తాడు, కుటుంబాల కోసం ప్రాణం వేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వీడు పాడైపోయాడు అనుకోండి, ఇప్పుడు నాదే ఉదాహరణ చెప్తాను. ఎస్యూబిసి చైర్మన్ ఒక 40 మంది వచ్చేవారండి పొద్దున్న, మా పనే ఉంది, ఒక పాల ప్యాకెట్ రెండు పాల ప్యాకెట్లు ఉండేవి, ఈరోజు ఏంటంటే 10-15 వాళ్ళు వస్తారు. వచ్చేవాళ్ళు అందరికీ మనం కాఫీలు ఇవ్వాలి కదా, మన ధర్మం. తిరుపతిలో నేను ఉన్నప్పుడు ఎవడు రాడు, నేను రాగానే వస్తారు అందరూ. అంతే, పైకి వచ్చేసి అన్న మనోడన్న, ఒక్కొక్కడు పేర్లు చెప్పడం మీకు, మనోడన్న అసలు మనోడికి రావాల్సింది, ఇంకో కొంతమంది మనోడన్న అనే మీసాలు ఒరే ఇలా తిప్పుతారని చెప్పి నేను ఎప్పుడు మీసాలు పంచట్లేదు, వద్దని అహంకారం వద్దు మనకి. కరెక్ట్గా ఎప్పుడైతే 10వ తారీఖు ఇది బొమ్మ ఇది ఏ వచ్చిందో ఇది లేదండి, ఎవరు లేదు, స్టాప్ బ్లాక్, మాయం, మనోడు లేడు, మన కులం లేదు, ఏమీ లేదు, ఎవడు పలకరించేవాడు లేడు. మామూలుగా రోడ్డు మీద వెళ్తా వెళ్తా మనం చూడండి, క్రికెట్ చూస్తే బయటికి వెళ్తాం, స్కోర్ ఎంత అని అడిగితే 100/2 ఎంత చెప్తారు, అలాగే అడిగేవాడు కూడా లేడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిందంటే, పోగిరి సినిమాలో ఇలియాన్ అనే కొంతమంది రౌడీలు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళేసి లోపలికి వెళ్ళేసి జాకెట్ అన్నీ చింపేసి బయటకు వచ్చేస్తారు, నీకు రేపు అయిపోయింది పో అని నన్ను అలా చేశారు. నీకు రేపు అయిపోయింది పో, నువ్వేం వచ్చావు ఏంటో మాకు అనవసరం, రేపు అయిపోయింది నీకు అంతే. విదేశాలకు వెళ్ళి పాస్పోర్ట్ పోగొట్టుకుని అయ్యా ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ యాక్టర్ ఇన్ ఇండియా పొలిటీషియన్ అంటే ఎల్రా బాబు నీకు అయిపోయింది మొత్తం, పాస్పోర్ట్ వేసి లాక్కుదొద్దాం మేము. ఇన్ని జరిగినా కూడా నా బాధ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు షోకి వచ్చిన ముందు మీరు అడిగారు ఏమండి ఎలా ఉన్నారు ప్రీవియస్ అన్నీ, మీరు ఏదైనా నల్లగా ఉన్నారా ఇంకా మూడ్లో ఉన్నారని, అలా పలకరించి కూడా లేడండి. ఏమైనా ఎలా జరిగిందో ఏంటో దాని గురించి పక్కన పెడదాం, కనీసం భోజనం చేసావా, మాట్లాడవా, ఎలా ఉన్నావు, ఆర్థిక పరిస్థితి ఏంటి, చెయ్యండి, ఎప్పుడో లేదు ఇలా అయింది, కొంచెం ధైర్యంగా ఉండండి చెప్పి పలకరించి కూడా లేడండి. వాడుకున్నారు ఒక నేను ఒక కుక్కలాగా విశ్వాసంగా పనిచేశానండి. నిజం, ఈ ఒక్క పాయింట్లో నేను ఒక్కరు పలకరించలేదు సార్. నాకు అప్పుడు అనిపించింది ఇది భగవంతుడు ఇచ్చిన గ్యాప్, నాకు
నీ వెనకాల ఎంతమంది ఎదవలు ఉన్నారో చూసుకో. అది నీ వాళ్ళు ఎవరు, నీ కాని వాళ్ళు అంతే అంతే. నీ జీవితంలో ఇదే నీకు నేను ఇచ్చిన ఒక గ్యాప్, ఇది చూసుకో, రెక్టిఫై అవ్వు. జీవితంలో నువ్వు మరలా పైకి వస్తావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నావు. చుట్టాలు కానీ స్నేహితులు కానీ, ఒక అతను వచ్చి మీకోసం నేను రాఘవేంద్ర స్వామి పూజ చేశానండి 41 రోజులు, బొట్టు లేకుండా నేను ఏ రోజు కనపడలేదు సార్ మీకు, అద్భుతం అండి అని అన్నాడు. మీకు బర్త్డే గిఫ్ట్ అండి మ్యాక్ అని ఒకటి ఇచ్చాడండి, ఒకటి యాపిల్ మ్యాక్. అవును, మేము వద్దండి, ఇంత పెద్ద గిఫ్ట్లు వద్దు మాకు, ఆ పక్కన పెట్టేసి ఉంచామండి. పదవి పోగానే ఏమన్నా బర్త్డే గిఫ్ట్ నాకు ఇచ్చాడు అన్నాడు. అదే అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వీళ్ళ నాలెడ్జ్ అది. బాబా బాబా.